प्रीवियस वीडियो लो एडजेक्टिव गुरिंचि तेलुसुकोवडं जरिगिंदि हाउ मेनी टाइप्स ऑफ एडजेक्टिव्स विथ एग्जांपल्स तो तेलुसुकुन्नाम इंदी व्हाट इज एन एडजेक्टिव एडजेक्टिव इट्स क्वालिफाई अ नाउन आर ए प्रोनाउन नाउन नि प्रोनाउन नि क्वालिफाई चेस्तुंदि दानि एडजेक्टिव अंटामनि तेलुसुकुन्नाम अलागे हाउ मेनी टाइप्स ऑफ एडजेक्टिव्स कूडा तेलुसुकोवडं जरिगिंदि एंड नेक्स्ट व्हाट इज द नेक्स्ट पार्ट्स ऑफ स्पीच इन इंग्लिश ग्रामर प्रीपोजिशन प्रीपोजिशन व्हाट इज मीन्ड बाय प्रीपोजिशन प्री मीन्स मुंदु पोजिशन अंटे स्थानम मुंदु उंडे स्थानम देनिकि मुंदुगा उंटुंदि नाउन प्रोनाउन नाउन की प्रोनाउन की मुंदु उंडि ఒక సెంటెన్స్ లోని నౌన్ కి ప్రొనౌన్ కి ఇతర పదాలకు ఉండే మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేసేదే ప్రపోజిషన్ అంటాము అయితే ఇది ఎలా ఉంటుందో ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి ఎ ప్రపోజిషన్ ఇస్ ఏ వర్డ్ యూజ్డ్ బిఫోర్ ఎ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్ అండ్ గవర్న్స్ ఇట్ అండ్ ఎక్స్‌ప్రెసింగ్ ఎ రిలేషన్ టు అనదర్ వర్డ్ ఇన్ ఎ సెంటెన్స్ అంటే నౌన్ కి ప్రొనౌన్ కి ముందు ఉంటుంది అలాగే नौन प्रणाम में अधिकारा कल इतर पदा सेंटेंस इतर पदाल की नौन की प्रणाम की मध्य संबंधा प्रीपोजिशन विभक्ति प्रत्ययम अटा विभक्त मन ग्राम जरूरत नेक्स्ट एग्जांपल चूदा दे आर प्लेइंग अंडर द ट्री एम चेस्तुन्नारु वाळ्ळु ఆడుతున్నారు చెట్టు కింద ఆడుతున్నారు ఒకవేళ మనం ఇందులో ఈ సెంటెన్స్ లో ప్రిపోజిషన్ గాని ఉపయోగించలేకపోతే ఇప్పుడు ఈ అండర్ తీసివేసి చదువుదాం దే ఆర్ ప్లేయింగ్ ద ట్రీ వాళ్ళు ట్రీ దగ్గర ట్రీ ఆడుతున్నారు వాళ్ళు ట్రీ ఆడుతున్నారు అదేంటి దట్ ఇస్ మీనింగ్లెస్ ఆ ప్రిపోజిషన్ వాడకపోతే మనకి వాక్యానికి సెంటెన్స్ కి ఉండే మీనింగ్ అనేది సరిగ్గా ఉండదు అండ్ నెక్స్ట్ చూడండి ద హెలికాప్టర్ ఫ్లైస్ ఓవర్ హిల్స్ అండ్ వాలీస్ ఇక్కడ ఏంటి ప్రిపోజిషన్ ఓవర్ చూడండి ద హెలికాప్టర్ ఫ్లైస్ హిల్స్ వాలీస్ ఎగురుతుంది హిల్స్ వాలీస్ దగ్గర ఎగురుతుంది దగ్గర కూడా ప్రపోజిషన్ అవుతుంది అంటే ఈ ప్రపోజిషన్ అనేది లేకపోతే ఆ సెంటెన్స్ అనేది మీనింగ్ లెస్ గా ఉంటుంది ఇప్పుడు ఏ ఏ ప్రపోజిషన్స్ ఉన్నాయి దాన్ని ఎక్కడెక్కడ ఉపయోగించాలి అనేది తెలుసుకుందాం ఫస్ట్ ఇన్ ఇన్ అట్ ఎందుకంటే ఈ రెండు కూడా సిమిలర్ గా క్వాలిటీస్ కలిగి ఉంటాయి అంటే చిన్న డిఫరెన్స్ ఉంటుంది రెండు కూడాను ఇన్ అంటే అర్థం ఏంటి లోపల అంటే వద్ద ఇదేంటిది లోపల ఉంది అని చెప్తుంది ఇదేంటిది వద్ద పర్టికులర్ గా ఎక్కడ ఉందో పర్టికులర్ గా ఆ ప్లేస్ ఎంత ఎంత టైం పర్టికులర్ గా టైం చెప్తుంది అట్ అనేది అయితే ఇన్ చూడండి షీ వాస్ బోర్న్ ఇన్ హైదరాబాద్ హైదరాబాద్ ఈజ్ ఎ బిగ్ సిటీ ఇన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద బిగ్ సిటీస్ అండ్ కంట్రీస్ డిస్ట్రిక్ట్స్ స్టేట్స్ అలా పెద్ద పెద్ద నగరాల ముందు దేశాలు జిల్లా రాష్ట్రాలు స్టేట్ డిస్ట్రిక్ట్ ముందు నేను ఇన్ అనేది ఉపయోగిస్తాం చూడండి షీ వాజ్ బోర్న్ అట్ కొత్తపేట అంటే ఏంటి ఇక్కడ కొత్తపేట ఈజ్ ఎ స్మాల్ విలేజ్ స్మాల్ అంటే చిన్న విలేజ్ ల ముందు కూడా చిన్న చిన్న విలేజ్ ల ముందు అట్ అనేది ఉపయోగిస్తాం ఇక్కడ అంటే అట్ అనేది స్పెసిఫిక్ గా చెప్తుంది అండ్ నెక్స్ట్ ప్లీజ్ కమ్ ఇన్ ద ఈవినింగ్ ప్లీజ్ కమ్ ఇన్ ద ఈవినింగ్ ఇప్పుడు ఇది ఏం తెలియజేస్తుంది పీరియడ్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం ని సూచిస్తుంది వాట్ ఇస్ మీన్ బై పీరియడ్ ఆఫ్ టైం అంటే పీరియడ్ ఆ ఎప్పుడు రావాలి ఇక్కడ ఏంటి పీరియడ్ ఆఫ్ టైం అంటే ఈవినింగ్ రమ్మని చెప్తుంది పీరియడ్ ఆఫ్ టైం ని సూచిస్తుంది ఇన్ అనేది పీరియడ్ ఆఫ్ టైం లో యూజ్ చేస్తాం అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ కమ్ ఇన్ ద ఈవినింగ్ కమ్ ఇన్ ద మార్నింగ్ అని యూజ్ చేసేటప్పుడు ఇన్ వస్తుంది దే కేమ్ టు అవర్ హౌస్ అట్ 10 o'clock అంటే ఇక్కడ ఏంటి స్పెసిఫిక్ గా పాయింట్ అవుట్ చేసి ఒక టైం చెప్తున్నాం ఎప్పుడు వచ్చారు అట్ 10 o'clock 10 o'clock కి కరెక్ట్ టైం కి వచ్చారు దీన్ని పాయింట్ ఆఫ్ టైం అంటాము అట్ అనేది పాయింట్ ఆఫ్ టైం ని చూసేస్తాం వాట్ ఈస్ మీన్ బై పాయింట్ ఆఫ్ టైం స్పెసిఫిక్ గా పలానా టైంలో పలానా టైం పలానా ప్లేస్ అనేది స్పెసిఫిక్ గా చెప్తుంది దీన్ని పాయింట్ ఆఫ్ టైం అంటాము అండ్ నెక్స్ట్ హీ బోర్న్స్ ఇన్ 1993 హీ బోర్న్స్ ఇన్ 1993 దిస్ ఈస్ ద ఇయర్ ఇయర్స్ ముందు మంత్స్ ముందు ఇన్ ఆగస్ట్ ఇన్ మార్చ్ ఇన్ అక్టోబర్ మంత్స్ ముందు కూడా మనం ఏం ఉపయోగిస్తాం ఇన్ నే ఉపయోగిస్తాం అలాగే ఐ విల్ మీట్ అట్ నైట్ నైట్ ముందు అట్ అనేది ఉపయోగిస్తాం అండ్ నెక్స్ట్ వన్ షీ లివ్స్ ఇన్ రాజు స్ట్రీట్ బిఫోర్ స్ట్రీట్ నేమ్స్ వి యూజ్ ఇన్ ప్రపోజిషన్ అండ్ నెక్స్ట్ అబౌట్ అట్
షీ లివ్స్ ఎట్ 10th ఫ్లోర్ ఇన్ రాజర్ స్ట్రీట్ ఇక్కడ ఏం చేస్తున్నావ్ ఏంటిది ఫ్లోర్ నంబర్స్ డోర్ నంబర్స్ అలాగే స్ట్రీట్ నంబర్స్ ముందు డోర్ నంబర్స్ ముందు కూడా మనం ఎట్ ని యూస్ చేయడం జరుగుతుందని స్పెసిఫిక్ గా పాయింట్ అవుట్ చేసి చెప్తున్నాం ఎట్ 10th ఫ్లోర్ ఇన్ రాజర్ స్ట్రీట్ స్ట్రీట్ ముందు ఏం ఉపయోగిస్తాం ఇన్ ను ఉపయోగిస్తాం అండ్ నెక్స్ట్ వన్ వెదర్ ఈజ్ కూల్ ఇన్ వింటర్ ఇప్పుడు కూల్ గా ఉంటుంది ఇన్ వింటర్ సీజన్స్ ముందు కూడా మనం ఇన్ ఉపయోగించడం జరుగుతుంది సీజన్స్ ఇన్ సమ్మర్ ఇన్ వింటర్ ఇన్ స్ప్రింగ్ సీజన్ అలా సీజన్స్ ముందు కూడా మనం ఇన్ అనే ప్రపోజిషన్ ని యూజ్ చేస్తాం అండ్ నెక్స్ట్ షీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఎట్ ఎస్ఎస్వి కాలేజ్ ఇక్కడ ఏంటి వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఇన్ ఎస్ఎస్వి కాలేజ్ ఇన్ స్కూల్ ఐఎమ్ స్టడీంగ్ ఇన్ స్కూల్ సైన్స్ స్కూల్ అంటే స్కూల్స్ నేమ్స్ కాలేజ్ నేమ్స్ అలాగే నువ్వు ఏదైనా కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఆ కంపెనీ నేమ్ పర్టికులర్ గా దట్ కంపెనీ అనే కంపెనీ నేమ్ చెప్పేటప్పుడు మనం ఇన్ యూజ్ చేయకూడదు పర్టికులర్ గా చెప్తున్నాం కాబట్టి అక్కడ ఎట్ అనేది యూజ్ చేయాలి ఎట్ అనే ప్రపోజిషన్ ని యూజ్ చేయాలి ఇన్ ఇన్ టు ఇది కూడా చూడండి సేమ్ సిమిలారిటీస్ కలిగి ఉంటాయి అలా ఇప్పుడు షీ సాట్ ఇన్ ద రూమ్ ఎక్కడ కూర్చుంది తను ఇన్ ద రూమ్ రూమ్ లోపల షీ సాట్ ఇన్ ద రూమ్ రూమ్ లోపల ద పెన్సిల్ ద పెన్సిల్ ఈస్ ఇన్ అవర్ పెన్సిల్ బాక్స్ ఎక్కడ ఉంది ఇన్ పెన్సిల్ బాక్స్ అంటే లోపల లోపల ఉంది అని చెప్పేటప్పుడు మనకి ఇదేంటిది మూవింగ్ ఉండదు ఈ సబ్జెక్ట్ కి మూవింగ్ ఉండదు ఇట్ ఈస్ నాట్ మూవింగ్ యాక్షన్ కదలికలో లేనప్పుడు మనం ఇన్ అనేది ఉపయోగిస్తాం ఇప్పుడు చూడండి ద బాయ్ జంప్ ఇన్ టు ద రివర్ ఎక్కడికి జంప్ చేశాడు జంప్ ఇన్ టు ద రివర్ లోపలికి నది లోపలికి జంప్ చేశాడు అంటే ఏంటిది దిస్ ఈస్ మూవింగ్ యాక్షన్ కదలికలో ఉన్నప్పుడు ఇన్ టు ద లయన్ జంప్ ఇన్ టు ద వెల్ మూవింగ్ యాక్షన్ లో వచ్చేటప్పుడు ఇన్ టు ఉపయోగిస్తాం అండ్ నెక్స్ట్ వన్ బై విత్ బై అంటే చేత విత్ అంటే తో అని వస్తుంది అలా చూడండి ఇప్పుడు ద లయన్ వాస్ కిల్డ్ బై ద మ్యాన్ విత్ ఏ గన్ ఏంటి ద లయన్ వాస్ కిల్డ్ బై ద మ్యాన్ అంటే పర్సన్స్ ముందు చేత అన్నా తో అన్నా రెండు కూడా ఒకే మీనింగ్ కలిగి ఉంటాయి అండ్ డిఫరెన్స్ ఏంటంటే పర్సన్స్ ముందు మనం బై ఉపయోగిస్తాం అదే థింగ్స్ సాధనాల ముందు పరికరాల ముందు అయితే విత్ ఉపయోగిస్తాం ఎలా చూడాలి ఇంకోటి ఏంటంటే రామన వాస్ కిల్డ్ బై ద రామ విత్ ఎరో దీంతో చంపబడ్డాడు ఎరోతో అంటే సాధనాల ముందు పరికరాల ముందు గన్ అయితే ఇక్కడ సాధనం దేంతో చంపాడు గన్తో చేత అని వస్తుంది బై అనేది నెక్స్ట్ వన్ సిన్స్ ఫర్ సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం ని సూచిస్తుంది ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం ని సూచిస్తుంది అయితే ఏంటి పాయింట్ ఆఫ్ టైం అంటే ఏంటి స్పెసిఫిక్ గా పర్టికులర్ గా ఒక టైం ని చెప్తుంది టైం ని చెప్పేది పాయింట్ ఆఫ్ టైం అంటాం చూడండి హీ హాస్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 2009 ఎప్పటి నుంచి తను అక్కడ ఉంటున్నాడు నివసిస్తున్నాడు 2009 నుంచి పర్టికులర్ గా ఒక ఇయర్ చెప్తున్నాం కాబట్టి సిన్స్ ఉపయోగిస్తాం అయితే ఇంతకు ముందు చెప్పుకున్నాం ఇయర్స్ ముందు కూడా నేను అయితే ఇక్కడ 2009 అనేది ఇయర్ కదా ఇయర్ ముందు ఇక్కడ సిన్స్ ఎలా వచ్చింది స్పెసిఫిక్ గా పాయింట్ ఆఫ్ టైం ని సూచిస్తుంది అక్కడ ఇన్ అనేది పీరియడ్ ఆఫ్ టైం ని సూచిస్తుంది చూడండి ఇప్పుడు హీ హాస్ బీన్ లివింగ్ హియర్ ఇక్కడ ఏంటిది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చినప్పుడు పాయింట్ ఆఫ్ టైం ని తెలియజేసేటప్పుడు ఇయర్స్ ముందు మనం సిన్స్ అనేది యూజ్ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ ఫాస్ట్ చూద్దాం ఇదేంటి పీరియడ్ ఆఫ్ టైం ఫలానా టైం లో పీరియడ్ ఆఫ్ టైం ని సూచిస్తుంది హీ హాస్ లివ్డ్ హియర్ ఫర్ 10 ఇయర్స్ ఎప్పుడు ఫర్ 10 ఇయర్స్ ఇక్కడ నివసించేవాడు ఇప్పుడు నాట్ లివింగ్ నౌ హీఈస్ నాట్ లివింగ్ హియర్ అంటే 10 ఇయర్స్ గా ఇక్కడే ఉండేవాడు అని ఇక్కడ ఏంటి పీరియడ్ ఆఫ్ టైం ని సూచిస్తుంది కాబట్టి ఇక్కడ ఫర్ యూజ్ చేస్తాం చూడండి ఫర్ అనేది ఎప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మనం యూజ్ చేయడం జరుగుతుంది ఇది ఇప్పుడు హీ హాస్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 2009 తను ఇప్పుడు కూడా నివసిస్తున్నాడు ఇక్కడ ఎప్పటి నుంచి 2009 నుంచి నివసిస్తున్నాడు ఇక్కడ ఏంటి 10 ఇయర్స్ గా నివసించాడు కానీ ఇప్పుడు నౌ హీఈస్ నాట్ దేర్ అని అర్థం వస్తుంది ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే బిట్వీన్ అమాంగ్ రెండింటికి కూడా మధ్యలో అనే అర్థమే వస్తుంది అది బిట్వీన్ అంటే ఇద్దరి మధ్య అని వస్తుంది అమాంగ్ అంటే ఎక్కువ మంది మధ్య అలా మై హోమ్ ఈజ్ బిట్వీన్ లైబ్రరీ అండ్ బ్యాంక్ నో మై హౌస్ వేర్ ఇస్ మై హౌస్ బిట్వీన్ లైబ్రరీ అండ్ బ్యాంక్ ఈ రెండింటి మధ్యలో ఉంది రెండింటి మధ్యలో ఉంది అని చెప్పేటప్పుడు
డివైడ్ ద ప్రాపర్టీ బిట్వీన్ టూ బ్రదర్స్ అంటే ఆ టూ బ్రదర్స్ మధ్య డివైడ్ చేయాలి అంటే టూ అని వచ్చేటప్పుడు బిట్వీన్ యూజ్ చేస్తాం అమౌంట్ అంటే ఎక్కువ మంది ఆర్ క్వారల్ అమౌంగ్ దెమ్సెల్వ్స్ అంటే ఎక్కువ మంది అనే ఎక్కువ మంది మధ్యలో పుట్టుకుంటున్నారు అని వచ్చేటప్పుడు మనం అమౌంగ్ యూజ్ చేస్తాం అండ్ నెక్స్ట్ వన్ ఆన్ అపాన్ ఆన్ అంటే ఏంటి మీద అపాన్ అంటే మీదకి ఇట్ ఈస్ నాట్ మూవింగ్ ఇట్ ఈస్ ఎ మూవింగ్ యాక్షన్ ఎలా అది చూడండి ద క్యాట్ సాట్ ఆన్ ద రూమ్ ద క్యాట్ సాట్ ఆన్ ద వాల్ ఎక్కడ కూర్చుంది క్యాట్ వాల్ పైన సర్ఫేస్ ని టచ్ చేస్తూ దానిపైన ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని మీద అంటాం ఇక్కడ చూడండి ద లైన్ జంప్డ్ అపాన్ ద గోట్ గోట్ పైకి దూకింది ఇట్ ఈస్ ఎ మూవింగ్ యాక్షన్ ఇట్ ఈస్ ఎ మూవింగ్ యాక్షన్ అండ్ డోంట్ టచ్ ద సర్ఫేస్ అండ్ నెక్స్ట్ ఆన్ కి సంబంధించి ఇంకా ఏమంటే ద మీటింగ్ ఈస్ పోస్ట్ పోన్ ఆన్ సండే డేస్ ముందు డేట్స్ ముందు మనం ఆన్ అనే ప్రపోజిషన్ ని యూజ్ చేస్తాం ఆన్ సండే ఆన్ మండే అని వస్తుంది అలా అలాగే ఆన్ 25th August ఆన్ 20 మై బర్త్డే ఈస్ ఆన్ 5th May అంటే ఏంటిది డేట్స్ ముందు కానీ డేస్ ముందు కానీ మనం ఆన్ ని యూజ్ చేస్తాం నెక్స్ట్ బిసైడ్ బిసైడ్స్ చూడటానికి రెండు స్పెల్లింగ్ పరంగా ఒకేలా ఉంటాయి బిసైడ్ బిసైడ్స్ సమ్ మెంబర్స్ ఏమనుకుంటారంటే దీనికి ఇది ప్లూరల్ ఫామ్ అనుకుంటారు కొంతమంది దిస్ ఈస్ ఎ ప్రపోజిషన్ ప్రపోజిషన్స్ కి ప్లూరల్ సింగులర్స్ అనేవి ఉండవు కదా అయితే బిసైడ్ బిసైడ్స్ బిసైడ్ అంటే పక్కన బిసైడ్స్ అంటే కూడా చదువు ద టెంపుల్ ఈస్ బిసైడ్ మై హౌస్ ద టెంపుల్ ఈస్ బిసైడ్ మై హౌస్ ఎక్కడ ఉంది ద టెంపుల్ మా హౌస్ పక్కన ఉంది పక్కన అనే నేమ్ వచ్చేటప్పుడు బిసైడ్ అనేది యూజ్ చేస్తాం అలాగే ఐ హావ్ ఎ కార్ బిసైడ్స్ ఎ సైకిల్ ఐ హావ్ ఎ కార్ నాకు కార్ ఉంది కార్ తో పాటు సైకిల్ కూడా ఉంది ఐ హావ్ ఎ కార్ బిసైడ్స్ ఎ సైకిల్ అండ్ నెక్స్ట్ వన్ టిల్ అంటిల్ ఈ కాలం గురించి పర్టికులర్ గా ఒక కాలం గురించి తెలియజేస్తాయి ఇది అయితే టిల్ ఈస్ ఓల్డర్ దెన్ అంటిల్ ఆల్సో స్లీప్స్ స్టిల్ 6 o'clock పర్టికులర్ గా ఏమని చెప్తుంది ఎప్పటి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని పర్టికులర్ గా చెప్తుంది టైం ని ఇది పర్టికులర్ గా టైం చెప్తే ఇదేంటి ఇది లిమిటెడ్ టైం నే తెలియజేస్తుంది ఆల్సో స్లీప్ స్టిల్ 6 o'clock ఎప్పటి నుంచి 6 o'clock నుంచి ఇప్పటి వరకు స్లీపింగ్ చేస్తున్నాము హీ రీడ్స్ అంటిల్ మిడ్ నైట్ తను మిడ్ నైట్ వరకు చదువుతూనే ఉన్నాడు ఇక్కడ ఏంటి దిట్స్ ఈస్ లిమిటెడ్ టైం ఇదేంటి పర్టికులర్ టైం ని చెప్తుంది అండ్ నెక్స్ట్ వన్ ఫ్రమ్ టు ఫ్రమ్ అంటే నుండి టు అంటే ఇంత వరకు టూ అనేది ప్లేస్ ని తెలియజేస్తుంది చూడండి హర్ విజిట్ విల్ ఎక్స్టెండ్ ఫ్రమ్ మండే టు థర్స్డే హర్ విజిట్ విల్ ఎక్స్టెండ్ ఎక్కడి నుంచి ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే మండే టు థర్స్డే ఇక్కడ నుంచి ఇక్కడికి అని వచ్చేటప్పుడు మధ్యలో మనం టూ ని యూజ్ చేస్తాం ఫ్రమ్ అంటే నుండి హీ గోస్ టు ఆఫీస్ ఎక్కడికి వెళ్తున్నారు ఆఫీస్ కి ప్లేస్ కి ముందు టూ ని యూజ్ చేస్తాం అలాగే వేర్ ఆర్ యు కేమ్ ఫ్రమ్ ఎక్కడ నుండి వచ్చావు నుండి అని వచ్చినప్పుడు ఫ్రమ్ యూజ్ చేస్తాం అయితే ఈ టూ అనేది టైం ని తెలియజేసేటప్పుడు కూడా యూజ్ చేస్తాం ఎలా ఇప్పుడు టైం అయింది అనుకోండి ఎలా చెప్తాం 10 minutes to 5 అంటే ఎంత ఏమి టైము 5 అవడానికి ఇంకా 10 minutes ఉంది అంటే 4:50 అయింది అని అర్థం అలా టైం ని తెలియజేసేటప్పుడు కూడా టూ ని యూజ్ చేస్తాం అండ్ నెక్స్ట్ ఆఫ్ ఆఫ్ ఇది వోఎఫ్ ఆఫ్ ఇది వోఎఫ్ ఆఫ్ ఆఫ్ రెండు కూడా ప్రొనౌన్సియేషన్ ఒకేలా ఉంటుంది అయితే ఇది ఎలా యూజ్ చేయాలో చూద్దాం హీ పిక్ అప్ ఏ పీస్ ఆఫ్ వుడ్ ఇదేంటంటే ఆ పీస్ ఆఫ్ వుడ్ అనే ఇక్కడ దేనికి రిలేషన్ ని తెలియజేస్తుంది పీస్ అనేది దేని యొక్క ది పీస్ వుడ్ వుడ్ అంటే ఈ మెయిన్ ఆబ్జెక్ట్ యొక్క రిలేషన్ ని తెలియజేస్తుంది ఇక్కడ ఆఫ్ అనేది ఇక్కడ చూడండి దే టుక్ ద వీల్ ఆఫ్ ద కార్ అంటే ఏంటి దూరంగా లేదా రిమూవ్ చేయడం దూరంగా అని అర్థం వస్తుంది ఓఎఫ్ ఎఫ్ ఆఫ్ అని దీనికి ఇది పూర్తిగా డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది ఇది రిలేషన్ ని తెలియజేస్తే ఇదేంటండి చూడండి దే టుక్ ద వీల్ ఆఫ్ ద కార్ ఆ వీల్ ఏం చేశారు వీల్ ఆఫ్ ద కార్ కార్ నుంచి వీల్ ని రిమూవ్ చేశారు అని అర్థం దూరంగా తీశారు నెక్స్ట్ అబౌ ఓవర్ అబౌ అంటే పైన ఓవర్ అంటే అబౌ కంటే కొంచెం పైన అంటే ఇప్పుడు ఈ హైట్ చూడండి ఇప్పుడు ద లైట్ ఈజ్ అబౌ మై హెడ్ నా హెడ్ కు పైన లైట్ ఉంది అని అర్థం ఇది కూడా పైన వస్తుంది ఇది కూడా పైన వస్తుంది ఏంటంటే ఇప్పుడు అబౌ అనేది ఇలా స్టాండింగ్ పొజిషన్ లో ఉంటుంది ఇలా స్ట్రైట్ గా పైన ఉంది అని అర్థంలో వస్తుంది ఇది ఏంటిది ఇలా ఇదేలా కావచ్చు
సరౌండింగ్స్ ఏదైనా మీదన వెళ్ళడాన్ని పైన వలన ఓవర్ అంటాము ఇప్పుడు చూడండి ది లైట్ ఇస్ అబౌ మై హెడ్ నా హెడ్ పైన లైట్ ఉంది బాడీ ఇస్ ఫ్లైయింగ్ ఓవర్ ద బ్రిడ్జ్ బ్రిడ్జ్ పైన ఎగురుతుంది ఎనర్జీ దిస్ దీనికి కరెక్ట్ గా పార్టిక్యులర్ గా ఉంటుంది హైట్ అబౌ పైన ఉండేది ఓవర్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ అలాంగ్ అక్రాస్ అలాంగ్ అంటే ఏంటి కోడ అని వస్తుంది అక్రాస్ అంటే అడ్డంగా అలాంగ్ ఈ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు The girl is walking along the road. The boy is walking along with me. Nada paadu nadustu unnadu. Across ante ela vastundi addanga. The police running across the road to catch the thief. A bridge built across the river. Across the river. River addanga bridge ni kattadam jarigindi. Next to towards through. టూ వర్డ్స్ అనేది డైరెక్షన్ తెలియజేస్తుంది ఎక్కడికి డైరెక్షన్ ఎటు అనేది తెలియజేస్తుంది బస్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ వైజాగ్ అంటే ఏంటి వైజాగ్ కి వెళ్తుంది డైరెక్షన్ చెప్తుంది త్రూ అంటే ఏంటంటే గుండా గుండా అని అర్థం వస్తుంది ఎలా అంటే ఇప్పుడు మున్సిపాలిటీ సప్లైంగ్ ద వాటర్ త్రూ ద పైప్ లైన్స్ అనే విధంగా వస్తుంది త్రూ అనేది ఓకే ఫ్రెండ్స్ దిస్ ఈస్ ద ప్రపోజిషన్ ప్రపోజిషన్ దీనికి ప్రాక్టీస్ అనేది చాలా అవసరం ప్రాక్టీస్ యు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు కదా ఏదైనా ప్రాక్టీస్ లేకుండా అవ్వదు దీన్ని అనుసరించి మనం కొన్ని బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తే మనకు చాలా బాగా అర్థమవుతుంది అయితే వీడియో లాంగ్ అయిందని స్కిప్ చేయకుండా చూడండి ఏదైనా మనం టాపిక్ ని 10 మినిట్స్ లో 5 మినిట్స్ లో నేర్చుకోవాలంటే కంప్లీట్ గా దాని గురించి తెలుసుకోవడం జరగదు ఏదైనా ఒక టాపిక్ మనం తెలుసుకున్నామంటే దాని గురించి మనం కంప్లీట్ గా తెలుసుకుంటే ఆ టైం ని మనం కరెక్ట్ గా న్యాయం చేసే వాళ్ళం అవుతాం కాబట్టి సో ఫ్రెండ్స్ వి విల్ లెర్న్ అబౌట్ ద కంజంక్షన్ ఇన్ నెక్స్ట్ వీడియో ఇఫ్ యు వాంట్ టు సజెస్ట్ మీ ఇఫ్ యు వాంట్ టు కరెక్ట్ మీ యు ప్లీజ్ రైట్ ఇన్ కామెంట్ బాక్స్ మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్ లెర్న్ మోర్ థాంక్యూ ఫర్ వాచింగ్